విభజన హామీల అమలు చేయాలని ఏపీ కేంద్రంపై చూపిస్తున్న వివక్షకు నిరసనగా పోరాటాన్ని మొదలుపెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షని ప్రారంభించారు. ఉదయం రాజ్ఘాట్కు వెళ్లిన చంద్రబాబు ఏపీ టీడీపీ నేతలు మహాత్ముడికి నివాళులర్పించారు. ఇక అక్కడి నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ కి చేరుకున్నారు చంద్రబాబు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత వేదికపైకి చేరుకున్న చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి దీక్ష ప్రారంభించారు. గాంధీజీ అంబేద్కర్ ఫోటోలకు అంజలి ఘటించారు. చంద్రబాబు దీక్షకు ఆపోజిషన్ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. కాసేపట్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దీక్షా శిబిరానికి రానున్నారు. మధ్యాహ్నం కేజ్రీవాల్ శిబిరానికి వస్తారు. అలాగే దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లాతో పాటు పలువురు జాతీయ నేతలు బాబు దీక్షకు మద్దతు ప్రకటించనున్నారు. విభజన హామీలు అమలు చేయాలని ఏపీపై కేంద్రం చూపిస్తున్న వివక్షకు నిరసనగా పోరాటాన్ని మొదలుపెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షని ప్రారంభించారు. ఉదయం రాజ్ఘాట్కు వెళ్లిన చంద్రబాబు ఏపీ టీడీపీ నేతలు మహాత్ముడికి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ కి చేరుకున్నారు చంద్రబాబు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత వేదికపైకి చేరుకున్న చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి దీక్షని ప్రారంభించారు. గాంధీజీ అంబేద్కర్ ఫోటోలకు అంజలి ఘటించారు. ఇక ఈ దీక్షలో పాల్గొనేందుకు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. చంద్రబాబు దీక్షకు అపోజిషన్ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. కాసేపట్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దీక్షా శిబిరానికి రానున్నారు. ఇక మధ్యాహ్నం కేజ్రీవాల్ శిబిరానికి వస్తారు. అలాగే దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లాతో పాటు పలువురు జాతీయ నేతలు బాబు దీక్షకి మద్దతు ప్రకటించనున్నారు. విభజన చేశారు, ఏ పార్లమెంట్ లో అయితే విభజన చట్టం పెట్టి అందులో హామీలన్నీ ఇచ్చారో, అదే మరి ఏ పార్లమెంట్ లో, రాజ్యసభలో అయితే ఇవి కూడా చాలవు, ఇంకా ఇబ్బందులున్నాయి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే హైదరాబాద్ నగరం ఆర్థిక నగరం తెలంగాణకు వెళ్ళింది. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఆర్థికంగా మనుగడ సాధించలేదని ఆ రోజు ప్రత్యేక హోదా హామీ ఇవ్వడం, ఇవన్నీ సాధించడం కోసం మనం నిరంతరం పోరాడుతున్నాం. అదే సమయంలో ఇక్కడ నేషనల్ మీడియా కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. టుడే వీ కేమ్ హియర్ ఆల్ ది వే టు ప్రొటెస్ట్ అగైన్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్. ఎస్టర్డే ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ ఆంధ్రప్రదేశ్ గుంటూర్ వన్ డే బిఫోర్ అవర్ ధర్నా. వాట్ ఈస్ ది నీడ్ ఐఎమ్ ఆస్కింగ్? ఈవన్ అర్లియర్ వాజ్పాయ్ యాజ్ మెన్షన్డ్ ఆఫ్టర్ గోద్రా ఇన్సిడెంట్ ది రూలర్స్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్ ధర్మ. That Dharma is violated in Gujarat, that is what he told at that time. Even today if you see, there is an act, Bifurcation Act. In that act there are 18 items they have to fulfill. Even at that time, all political parties raised the issue, injustice has been done to us, and also Hyderabad has gone to Telangana to have a economic stability. We have to give special status, then only this Andhra Pradesh will survive. That is the demand by all political parties at that time. The then Prime Minister Manmohan Singh has announced special status for 5 years. At that time, the same Finance Minister, today is the Finance Minister, at that time he was the opposition party leader. He demanded. Today, he is the Venkaiah Naidu, he is the Vice President of the country, he is presiding officer of Rajya Sabha. Same Venkaiah Naidu Garu demanded at that time special status for 10 years. Both are there in the Rajya Sabha as Vice Chairman, presiding officer of Rajya Sabha, and also as Finance Minister. I am asking them, you demanded for 10 years. The then Prime Minister Manmohan Singh announced 5 years. Now why you are not keeping your word? Why you are not keeping your demand? That is what we are demanding today. And at the same time, there is a Bifurcation Act.
In the bifurcation act, there are 18 items they have to fulfill. One is if you see deficit finance. At that time we had a low income. Even that income is not sufficient to meet the expenditure of that year. So they announced deficit finance nearly 16,000 crores. They want to keep in the budget also. But at the same time, the officers didn't do that job. But ultimately, they have to fulfill this commitment. They have given only 3,900 crores. Now they are not giving any money in that head itself. Even if you see other issues also, even they promised at that time special package for Rayalaseema and also Uttarandhra 7 districts on the base of Bundelkhand package. We are demanding for the last 4 years, they didn't give. Only they agreed to give 50 crores per year for each district. Even they have given 3 years, fourth year they have released money. It has come to our account. Again, they have taken back that account. They don't have right to draw money back, but they have done. This is very unjustifiable. This is high-handedness. This is misbehavior of the central government itself. Even they promised railway zone for Visakhapatnam. That also they did fulfill. Kadapa, one of the most backward districts, they promised to give steel plant. That also they didn't do. Even HPCL, petrochemical corridor, they promised for Andhra Pradesh. Even that they didn't do. Even so many, even Polavaram project, even the then government has kept in the bifurcation act itself. Last cabinet of Prime Minister Manmohan Singh has taken that issue. They made it very clear. So far, what has been spent by government of Andhra Pradesh will be the share of government. Remaining money we will spend because it is a national project. Even he mentioned very clearly, we brought new R&R and Land Acquisition Act. On the basis of that, project cost will increase. All the money we will fulfill. That is what he promised at that time. That also, they are so far 4.5 years, they are unable to finalize DPR. So far we are able to invest nearly 4,000 crores more what they have paid so far. Even that money they didn't reimburse as on today. 65% of the work is completed as on today. So all these things, so many, even better infrastructure for the capital is one area. They promised to build total capital. You are all aware at the time, to build or to construct capital at for Hyderabad, we need 5 lakh crores. And also it is going to take nearly 20 years time. By that time Hyderabad will move forward, then very difficult to meet the development or reach that level of development. That is what we told at that time. This government has promised 2,500 crores, 1,500 crores they have given. Even we have given utilization certificates also, they didn't give money. Because of all these things, so many things, even greyhounds, even they are unable to fulfill enhancement of assembly seats also. This is where they have failed miserably. There is a history for AP Bhavan. All of us have to understand that. First time NTR started National Front from this premises itself. Then so many governments he was able to change and brought new governance also. Even here itself, I started United Front. At that time also we worked against BJP. Successive two prime ministers were elected from the same premises itself. After that, so many incidents, if you see, AP Bhavan is the crucial place in Delhi to protect Dharma. And also whenever there is a imbalance of development,
మిస్రోల్ ఆర్ ఎనీథింగ్ వీఆర్ ఫైటింగ్ కంటిన్యూస్లీ. టుడే ఆల్సో వీ కేమ్ హియర్ టు ప్రొటెస్ట్ అగైన్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్జస్టిస్ హ్యాస్ బీయింగ్ డన్ టు ఆంధ్రప్రదేశ్. ఐ రియల్ అప్రిషియేట్ ఆల్ అవర్ ఎంపీస్ ఫర్ ది లాస్ట్ 6.5-7 ఇయర్స్ దే ఆర్ ఫైటింగ్ కంటిన్యూస్లీ ఇన్ ది పార్లమెంట్. ఐ రియల్ అప్రిషియేట్ దెమ్. వీ కేమ్ హియర్ టు ఎక్స్ప్రెస్ అవర్ సాలిడారిటీ ఫర్ అవర్ ఎంపీస్ అండ్ ఆల్సో యూ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అవర్ సపోర్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. టుడే ఆన్ బిహాఫ్ ఆంధ్రప్రదేశ్ 5 crore పీపుల్ ఐఎమ్ వార్నింగ్ దిస్ గవర్నమెంట్. వీ కేమ్ హియర్ టు రిమైండ్ యూ వాట్ ఈజ్ ఇన్ ది బైఫర్కేషన్ యాక్ట్ అండ్ ఆల్సో వీ వాంట్ టు రిమైండ్ యూ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ హెస్ అనౌన్స్డ్ స్పెషల్ స్టేటస్. యువర్ పార్టీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఆన్ ది బేస్ ఆఫ్ దాట్ యూ హ్యాడ్ అలయన్స్. యూ ప్రామిస్డ్ ఇన్ తిరుపతి మీటింగ్ అండ్ ఆల్సో గుంటూరు మీటింగ్, నెల్లూరు మీటింగ్, విశాఖపట్నం, ఎవ్రీవేర్ అట్ దట్ టైమ్ డ్యూరింగ్ ఎలక్షన్స్. అండ్ ఆల్సో యూ కేమ్ టు అమరావతి ఫర్ లేయింగ్ ది ఫౌండేషన్ సెరిమనీ. అట్ దట్ టైమ్ ఆల్సో యూ టోల్డ్ వెరీ క్లియర్లీ యూ బ్రాట్ ది సాయిల్ ఫ్రమ్ పార్లమెంట్ అండ్ ఆల్సో యమునా వాటర్. వీ వాంట్ టు రిమైండ్ యూ, యూ టోల్డ్ వెరీ క్లియర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ సాలిడ్లీ బిహైండ్ యూ. వీ విల్ డూ ఎవ్రీథింగ్ విత్ లెటర్ అండ్ స్పిరిట్. దట్ ఈస్ వాట్ యూ టోల్డ్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీస్ ఆర్ ఆల్ ది ప్రామిసెస్ యూ హవ్ మేడ్ అట్ దట్ టైమ్. ఎస్టర్డే యూ విజిటెడ్ ఆంధ్రప్రదేశ్, అగైన్ సేమ్ ప్లేస్ గుంటూర్. యూ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్, సో మచ్ ఆఫ్ ఎనర్జీ టు అటాక్ మీ, టు క్రిటిసైజ్ మీ, నాట్ టు సాల్వ్ ఎనీ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. దిస్ ఈజ్ వేర్ యు ఆర్ టోటలీ యు ఆర్ ఇంబ్యాలెన్స్ అండ్ ఆల్సో యు ఆర్ నాట్ బాదర్ అబౌట్ ది బైఫర్కేషన్ యాక్ట్ ప్రొవిజన్స్ అండ్ ఆల్సో ప్రామిసెస్ మేడ్ బై యూ అండ్ ఆల్సో స్పెషల్ స్టేటస్ వాట్ అట్ దట్ టైమ్ ది హ్యావ్ ప్రామిస్డ్ అండ్ ఆల్సో యూ ప్రామిస్డ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ఆల్సో. ఈవన్ ఎస్టర్డే పర్సనల్ అటాక్స్ బై ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అన్వారంటెడ్. ఈజ్ క్రిటిసైజింగ్ మీ పర్సనలీ. ఐఎమ్ ఆస్కింగ్ ది జస్టిఫయబుల్ డిమాండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాట్ ఎర్లియర్ గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్డ్, ఎర్లియర్ గవర్నమెంట్ హ్యాస్ కెప్ట్ ఇన్ ది బైఫర్కేషన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వాట్ యూ హ్యావ్ ప్రామిస్డ్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ఆన్ ది బేస్ ఆఫ్ దాట్ వీ హ్యాడ్ అలయన్స్ ఆల్సో. యూ హ్యావ్ 1-2 parliament అండ్ 4 assembly seats. ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ ఫర్గటన్. యూ హ్యావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు అటాక్ పర్సనలీ ఆన్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో పర్సనల్ అండ్ మీ. నవ్ ఐఎమ్ ఆస్కింగ్, ఐ కేమ్ హియర్ టు రిమైండ్ యూ వాట్ యూ హ్యావ్ ప్రామిస్డ్ అట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఇఫ్ యూ వోంట్ ఫుల్ఫిల్, వీ నో హౌ టు గెట్ ఇట్ డన్. దిస్ ఈజ్ రిగార్డింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. వీ నో హౌ టు ఎర్న్ మనీ, బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ హిట్ బై ఎనీబడి ఆన్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వీ ఆర్ నాట్ గోయింగ్ టాలరేట్. దట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ది ఫాస్ట్. అగైన్ ఐఎమ్ వార్నింగ్ దిస్ గవర్నమెంట్, పర్టికులర్లీ దిస్ ప్రైమ్ మినిస్టర్, స్టాప్ అటాక్ ఆన్ ఇండివిజువల్స్. వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ, డూ ఇట్ ఇమీడియట్లీ. దెర్ ఆర్ ఓన్లీ 2 days టైం. ఫస్ట్ డే లాస్ట్ బడ్జెట్ వెన్ దే ఇంట్రడ్యూస్డ్ వోట్ ఆన్ అకౌంట్ వీ హ్యావ్ ప్రొటెస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఎ బిగ్ వే. అండ్ ఆల్సో ఎస్టర్డే వెన్ ఈ కేమ్ వీ వాంట్ టు డిమాండ్. దట్స్ వై దెర్ ఈస్ ఎ ప్రొటెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. టుడే వీ కేమ్ ఢిల్లీ, కేమ్ టు ఢిల్లీ. వీఆర్ సీయింగ్ ది పార్లమెంట్. వీ ట్రై టు గెట్ సమ్ పర్మిషన్స్ ఆల్సో అవుట్ సైడ్. ఈవెన్ దట్ ఆల్సో దే డినైడ్. ఫైనల్లీ వీఆర్ హ్యావింగ్ మీటింగ్ హియర్. ఐఎమ్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు జాతి కోసం మనం వచ్చాం, మన హక్కుల కోసం మనం వచ్చాం. ప్రధానమంత్రిని మన పైన దాడి చేసి మన హక్కులు ఉల్లంఘిస్తానంటే
కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, తప్పకుండా బుద్ధి చెప్పతామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇందుకే వచ్చాం ఇక్కడికి, మన సత్తా ఏంటో చెప్పడానికి వచ్చాం. ఇదే ఆంధ్రభవన్ సాక్షి. ఇక్కడి నుంచే ప్రారంభించాం ఎన్నో ఉద్యమాలు. ఏ ఉద్యమం తెలుగుదేశం పార్టీ ప్రారంభించినా అది జయప్రదమైంది తప్ప ఎప్పుడూ వెనుకకు పోలేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు కూడా మనం చేసేది ధర్మ పోరాటం, ప్రజల కోసం చేసే పోరాటం, 5 కోట్ల మనోభావాలకు సంబంధించిన విషయం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మీరు కానీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, తగిన గుణపాఠం చెప్తామని ఈ ఢిల్లీ సభ ద్వారా చెప్తున్నారు. నిన్న నిన్న మనం చూస్తే అమరావతికి వచ్చారు, అమరావతికి వచ్చారు, అమరావతికి వచ్చి చెప్పిన మాట మరిచిపోయి ఈరోజు మనం చూస్తే నిన్న అమరావతికి వచ్చి గుంటూరుకు వచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు అద్దె జనాలు తీసుకొస్తే ఆ అద్దె జనాలు పెట్టుకుని రాష్ట్రం పైన అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. మేము పోరాడింది, మేము పోరాడుతున్నది మా హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప మీరేదో భిక్ష వేస్తారని కాదని మరొక్కసారి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నా. మీ దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మేము కూడా ఈ దేశంలో భాగమే. అందుకని మేము దూరంగా ఉన్నాం కాబట్టి, ఢిల్లీకి రాలేం కాబట్టి మా మీద వివక్ష చూపిస్తే మీ ఆటలు సాగతాయనుకున్నారు. కానీ మీ ఆటలు సాగవని చెప్పడానికి ఈ ఢిల్లీ సాక్షిగా చెప్పడానికి ఈ పార్లమెంట్లో మీకు గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని మరిచిపోయినప్పుడు, ఆ ధర్మం న్యాయమైనప్పుడు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలకులుగా ధర్మాన్ని మరిచారు, ఇతనికి పరిపాలించే అర్హత లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీరుండేది చట్టాలు చేయడానికి, చట్టాలు అమలు చేయడానికి. ఈరోజు మీరు చట్టాన్ని అమలు చేయకుండా అమలు చేయమని అడిగితే మా మీద దాడి చేయడం, ఇది దుర్మార్గం, నీచం, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్తున్నారు. ఆ రోజు గోద్రా ఇన్సిడెంట్ జరిగింది. జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్పారు, గుజరాత్లో ధర్మాన్ని పాటించవలసిన పాలకులు పాటించలేదని ఆ రోజే వాజ్పేయి గారు చెప్పారు. అదే ఈరోజు ఈయన అమలు చేసే పరిస్థితికి వచ్చారు. మేము అడిగేది మా కోరికలు. మేము కూడా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పన్నులు కడుతున్నాం. ఆయన అంటున్నాను నన్ను లెక్కలు చెప్పమంటున్నాడు. నేను లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మేము పన్నులు కట్టిన దానికి లెక్కలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా.
కాబట్టి ఈరోజు రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడైనా పరిపాలించే వ్యక్తులు ప్రజల మనోభావాలను గుర్తుపెట్టుకుని పరిపాలిస్తే దానివల్ల దేశానికి సమగ్రతకు భంగం కలగకుండా ఉండే పరిస్థితి వస్తుంది. మేము ఢిల్లీలో ఉన్నాం, మాకేదో అధికారం ఇచ్చారు, మెజారిటీ ఉంది, మా ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే మీ ఆటలు సాగవని ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. బాధ్యత విస్మరించి ఇష్టానుసారం చేస్తామనుకుని అధికారం నెత్తికెక్కినప్పుడు మళ్ళా నెత్తినెక్కిన అధికారాన్ని దించే అధికారం కూడా ఈ ప్రజలకుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందుకని తమ్ముళ్ళు ఆడబిడ్డలందరూ వచ్చాం. మనం పోరాడేది మన కోసరం కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసరం పోరాడుతున్నాం, భావి తరాల భవిష్యత్తు కోసరం పోరాడుతున్నాం, 5 కోట్ల ఆత్మగౌరవం కోసరం పోరాడుతున్నాం, ఆత్మాభిమానం కోసరం పోరాడుతున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా జీవితంలో ఆస్తులు పోగొట్టుకుంటే మళ్ళా సంపాదించుకుంటాం, కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుని బ్రతకకూడదని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి దీనికోసం మనం వచ్చినప్పుడు ఈ ఢిల్లీలో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకుంటాం. ఆ రోజు ఏ పార్లమెంట్లో అయితే అందరి సహకారంతో బిల్లు పాస్ చేశారో ఆ బిల్లు అమలు చేయడానికి ఇప్పుడుండే ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారు. నిర్లక్ష్యమే కాదు, అహంభావంతో ముందుకు పోతున్నారు. అడిగితే అడ్డు లేదని అందరిపైన దాడులు చేసే పరిస్థితులు వస్తున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మన మీద నిందలేసే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు ఎవరైతే తప్పులు చేసిన వ్యక్తులే మళ్ళీ మన మీద నిందలేసినప్పుడు తప్పకుండా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉందని నిరూపించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఒకటి ఆలోచిస్తున్నారు, ఏదో రాజకీయ పార్టీలు పట్టుకుంటే ఓట్లు పడతాయనుకుంటున్నాడు, కానీ తెలుగు వారి సత్తా తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ, ప్రజల నాడి తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సాయంత్రం అనుకుంటున్నాం, మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. అప్రోప్రియేషన్ బిల్లు ఈరోజు రేపు వస్తుంది. ఈ ప్రధానమంత్రి ఇంటాడని నమ్మకం లేదు. ఇనే వ్యక్తి అయితే, ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి అయితే నిన్న గుంటూరుకు వచ్చి మనల్ని విమర్శించడు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచే విమర్శించవచ్చు. కానీ ఇతని ప్రవర్తన ఎట్టుందంటే, పుండుంటే ఇప్పటికి కూడా విభజన గాయం మానలేదు. మానని గాయాన్ని ఇంకా పెద్ద చేసి దానికి మళ్ళీ ఏదైతే ఈ యొక్క కారం జల్లి మనం బాధపడుతుంటే సంతోషించాలనే ఆలోచనతో ఈ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇది పరమ నీచం, పరమ దుర్మార్గం. అందుకే నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే 3 రోజులు టైం ఉంది, చేసిన తప్పుని క్షమాపణ చెప్పి
పార్లమెంట్ లో మీరుగా అనౌన్స్ చేయగలిగితే ఆంధ్ర ప్రజానీకం మిమ్మల్ని క్షమిస్తారు. మీరు చేయకపోతే మీరు కాని చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం శాశ్వతంగా ఈ బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని శాశ్వతంగా బహిష్కరించే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీ పార్టీ పూర్తిగా ఉండే పరిస్థితి ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇప్పటికే ఏమీ లేదు కానీ అది కూడా శాశ్వతంగా బీజేపీకి డోర్స్ అన్ని క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. అంతటితో ఆగదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నోసార్లు చేసి చూపించాం, మళ్ళీ చేసి చూపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో విభజన చట్ట హామీలు సాధించే వరకు, ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగు వారి ఆత్మగౌరవ తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి ఈ పోరాటం ఆగదని మరొక్కసారి వినిపిస్తూ ఈరోజు ఆ ఉద్దేశంతో వచ్చాం. ఎన్ని కిలోమీటర్లు దాటి వచ్చాం, ఇంతమంది వచ్చారు, ఎన్నో ఇబ్బందులు, ఈవెన్ ట్రైన్ రావడానికి కూడా ఇబ్బందులు కలిగించారు, అక్కడ కూడా భోజనం కూడా సరిగా లేకుండా చేశారు. మీ వల్ల అయింది ఈ పనులే. మీరు చేయగలిగేది మేము అడిగితే మా ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన ఐటీ దాడులు చేస్తారు, మా పైన ఈడీ దాడులు చేస్తారు, మీ సిబిఐ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మేము కన్నెర్ర చేసి మీరు ఏమవుతారో మరొక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీకి రావాలంటే అడ్డంకులు సృష్టిస్తారు, దారిలో సక్రమంగా రానీరు. మళ్ళా మీరు మన రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని తిట్టి మళ్ళీ వస్తారు. కనీసం మీరు ఒకసారి చూడండి, నిన్నొచ్చారు, ఒక్క విషయం చెప్పాడా నేను అడుగుతున్నా, ఒక్క మాట మనల గురించి మాట్లాడా నేను అడుగుతున్నా. ఒక్క మాట మాట్లాడకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగు పెట్టే హక్కు ఎవరిచ్చారని మరొకసారి అడుగుతున్నా. అందుకే నేను గట్టిగా ఆంధ్రుల హక్కు అంటాను, ప్రత్యేక హోదాని గట్టిగా చెప్పాలి. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు సాధిస్తాం, సాధిస్తాం. విభజన హామీ చట్టాలను సాధిస్తాం, 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 సాధిస్తాం. విభజన హామీలంటే గట్టిగా సాధిస్తాం, సాధిస్తాం చెప్పాలి. విభజన హామీలు, విభజన హామీలు, విభజన హామీలు. కాబట్టి ఇది ప్రారంభం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ నేషనల్ మీడియా ఆల్సో, వీఆర్ ఆల్సో, వన్ మినిట్, వన్ మినిట్ తమిళ, వన్ మినిట్. I am requesting national media also. I know you are having so much of pressure. Even the present government is asking you not to show our dharna also. That's why you are not showing sometimes some media, not all media. You are not showing our activities also. We are seeking justice. We are part of this country. We are asking national media also, you have to do justice. There is a bifurcation act. It has been passed in the parliament. At that time, the same finance minister, the same vice president of India, they have raised in the parliament for special status for 10 years. They agreed for 5 years.
Now I am asking all of you, you have to show solidarity to us. What all we are fighting, you have to express your solidarity, and also you have to show to the tell to the nation. We came here during parliament session. In the parliament, business is going on. It is our right. It is our duty to protest. Whenever rulers are ignoring the dharma, rulers are ignoring the act passed by the parliament, it is our duty to remind him. It is also your duty to tell to the people. That is what I am requesting you. There is a, we are having a pain, we are having a suffering because of this central government. Even earlier, you have to understand all these things, media also. So many areas the present government is playing all political. What all they want to do, they are doing only political. And at the same time, in each state, people are asking their rightful demands. They have to sort it out amicably. They are not doing. It is a big threat for the national unity. Whenever you are doing injustice, you are not listening the people's aspirations. Sometimes you are hurting the sentiment of the people. Then naturally, it will have a greater repercussions on national unity also. We are here to unite nation. The BJP is here to divide the nation, to divide the people. We are here to unite people also. In this regard, I am expecting justice from national media also. Even whenever we came here for our demands, you are not showing on the national media. It is very painful for us. Now I am requesting all of you, you do justice, and also our demands, it is justifiable. You can go through, you can read the Bifurcation Act and also promises made in the parliament. I am confident, I am expecting you will do justice for our demands. And also tell to the, we are here to inform to the nation what injustice has been done by present government to Andhra Pradesh. That is the mission we came here. All government, all MLAs, MPs, MLCs, and also all associations of employees, and also people's associations also, they are all here. So I am expecting same treatment from national media also. Kabatti Tamallu, ee roju okate cheptunna, mana nayakudu gaani nenu gaani anukunnadi sadinche varaku avasaramaithe ee merakaina munduku potam, enikki tirigi samasya ledani marokka sari teliyajestu ee karyakramaniki vachina mimmalni chustunnanu. Enta kassiga unnarante, ఎంత పట్టుదలగా ఉన్నారంటే, ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, మనోభావానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కడు కసిగా ఉన్నారు, కక్షిగా ఉన్నారు, ఇది సాధించాలని పట్టుదలతో ఉన్నారు. వారి తరపున మనం వచ్చాం. తప్పకుండా దేశంలో అందరి సహకారం తీసుకుని మన లక్ష్యాన్ని సాధిస్తామని మరొక్కసారి తెలియజేస్తూ